ఈ వీడియోలో ఉన్న ఆసక్తికరమైన ప్రశ్నల్లో మీకు ఏ ప్రశ్న బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లిటిల్ ఇండియా అనే పేరుతో జిల్లాను కలిగిన దేశం ఏది? ఏ మలేషియా, బి సింగపూర్, సి పాకిస్తాన్, డి నేపాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సింగపూర్. భారతీయ సంస్కృతులను ప్రదర్శించే ఒక జిల్లా అయిన లిటిల్ ఇండియా సింగపూర్ దేశంలో ఉంది. భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటులు ఎవరు? ఏ దిలీప్ కుమార్, బి ఎంజి రామచంద్రన్, సి ఎన్టీఆర్, డి జయలలిత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఎంజి రామచంద్రన్. తమిళనాడుకు చెందిన ఎంజి రామచంద్రన్గా పిలువబడే మరుధూర్ గోపాలన్ రామచంద్రన్ భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి చలనచిత్ర నటులు. ఎంజి రామచంద్రన్ 1977 నుండి 1987లో మరణించే వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నోబెల్ శాంతి బహుమతిని ఏ దేశంలో ప్రదానం చేస్తారు? ఏ స్వీడన్, బి ఫిన్లాండ్, సి జర్మనీ, డి నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి నార్వే. డైనమైట్ ఆవిష్కర్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే 6 అవార్డులలో నోబెల్ శాంతి బహుమతి ఒకటి. ఇతర నోబెల్ బహుమతులు స్వీడన్లో ఇవ్వబడుతుండగా నోబెల్ శాంతి బహుమతి మాత్రం నార్వేలో ఇవ్వబడుతుంది. కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన దేశం ఏది? ఏ చైనా, బి జపాన్, సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డి ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ చైనా. రాబోయే సంవత్సరాల్లో దేశానికి ఇంధనాన్ని ఉపయోగించుకోవడానికి చైనా డిసెంబర్ 2020లో కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాక్షసులు కట్టిన సంతాన లక్ష్మీనారాయణుడి ఆలయం ఏ జిల్లాలో ఉంది? ఏ ఖమ్మం, బి ఆదిలాబాద్, సి కరీంనగర్, డి నల్గొండ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆదిలాబాద్. పురాణాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో దండకారణ్యంలో భాగమైన జైనథ్లో రాక్షసులు నివసించేవారట. తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి నారాయణుడిని భక్తితో పూజించేవారట. అలా స్వామివారికి నిత్యం పూజలు జరగాలనే ఆలోచనతో రాత్రికి రాత్రే సంతాన నారాయణుడిగా పేరు పొందిన లక్ష్మీనారాయణుడి ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. సంతానం లేనివారు భక్తితో ఈ లక్ష్మీ నారాయణుడిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రకారం ఎత్తును పెంచే ఆసనం ఏది? ఏ సుఖాసనం, బి హస్తపాదాసనం, సి వృక్షాసనం, డి తాడాసనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి హస్తపాదాసనం. యోగా గురువైన బాబా రామ్దేవ్ ప్రకారం మన శరీరానికి వచ్చే ఒక్కో సమస్యకి ఒక్కో ఆసనం ఉపయోగపడుతుంది. యోగా గురువు బాబా రామ్దేవ్ ఎత్తుని పెంచడానికి హస్తపాదాసనం ఎంతో ఉపయోగకరమని సూచిస్తున్నారు. హస్తపాదాసనం వెన్నెముకని పొడిగిస్తుంది. ఈ ఆసనం వల్ల శరీరాకృతి మెరుగ్గా మారుతుంది. ఇక ఈ ఆసనం వేయాలంటే ముందుగా నిల్చుని నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వంగి నెమ్మదిగా గాలి వదులుతూ చేతులతో కాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ముఖాన్ని మోకాళ్లకు తగిలించాలి. ప్రతిరోజు ఈ ఆసనం వేయడం వలన తప్పకుండా ఎత్తు పెరుగుతుందని బాబా రామ్దేవ్ సూచిస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అగైన్.